హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబిత కుకింగ్ ఛానల్. నేను మీ బబిత. ఈరోజు నేను ఉసిరికాయ నిలవ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. ఈజీ మెథడ్లో చెప్తున్నానండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సంవత్సరం పాటు ఈ పచ్చడిని నిలవ పెట్టుకోవచ్చండి. మరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఆవు పిండిని మెంతపిండిని తయారు చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకొని 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోండి. డ్రై రోస్ట్ చేయండి, అలాగే మాడిపోకుండా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఒక ప్లేట్లో తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 250 గ్రామ్స్ నాటి ఉసిరికాయలని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి నేను వీటిని తడి లేకోకుండా ఒక క్లాత్ తీసుకొని బాగా తుడిచి పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ ఉసిరికాయకు గాను నేను చింతపండును 20 గ్రాములు తీసుకున్నానండి. మీరు చింతపండు పులుపును బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే చింతపండును పిక్కులు కానీ నారు కానీ లేకోకుండా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇలా ఒక గిన్నెలకు తీసుకొని 1/2 కప్ వేడి నీళ్ళను వేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులో 1 కప్ ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న మనం ఉసిరికాయల్ని వేసుకుని వేయించుకుందాం. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఉసిరికాయల్ని అటు ఇటు తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పక్కన తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోండి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జారను తీసుకొని ఇందాక నానబెట్టుకున్న ఈ చింతపండుని నీళ్ళతో సహా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందాక ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్లోనే పోపును పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. అందులోనే 3 ఎండుమిరపకాయలని అలాగే కరివేపాకును వేసి వేయించుకోండి. అది కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయలని వేసుకుని వేయించుకోండి. నెక్స్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసి బాగా కలుపుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ వేయించుకోండి. చింతపండులో ఉండే వాటర్ చెమ్మ అంతా పోవాలండి. అప్పుడే మీకు తెలిసిపోతుందండి చింతపండు అంతా చిక్కగా అయిపోతుంది. నెక్స్ట్ అందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా బాగా ఒకసారి కలిపేసి స్టవ్ని ఆఫ్ చేసి చల్లార్చుకోండి. నెక్స్ట్ ఇందాక వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి. చూడండి, చాకతో అటొక్కసారి ఇటొక్కసారి ఒక ఘాటు పెట్టి ఇలా అనేసరికి పీసెస్లో ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇలా అన్ని ఉసిరికాయలని కూడా చిన్న చిన్న పీసెస్లో చేసేసుకొని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండిని వేసుకోండి. అలాగే 20 గ్రాముల కారపొడిని వేసుకోండి. అలాగే 10 నుండి 15 గ్రాముల దాకా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/3 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి. ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ చింతపండు పోపును కూడా వేసుకోండి. అది కూడా చల్లగా అయిన తర్వాత వేసుకోండి, లేదంటే పచ్చడి అనేది పాడవుతుంది. ఇలా వేసుకున్న పోపుని మొత్తం బాగా కలిపేసేయండి. బాగా కలిపేసిన ఈ పచ్చడిని 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ప్రతిరోజు ఒకసారి ఈ పచ్చడిని తీసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అంతా పచ్చడికి బాగా పట్టేసి బాగా ఊరుతుందండి. 3 రోజుల తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోండి. అంతేనండి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.